వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. అయితే ఆల్రెడీ తమ్నేలు చూసారు కదండి. ఈ రోజు అయితే ఈ వీడియోలో మనము అసలు షెడ్యూల్స్ ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అని చెప్పేసి అయితే చెప్తాను. చాలా మందికి తెలిసిండొచ్చు. ఒకవేళ కనుక మీకు తెలిస్తే మీరు జస్ట్ వీడియో స్కిప్ చేయండి, టైం వేస్ట్ చేయకండి, మీరు చదువుకోండి. కాకపోతే ఎవరికైతే తెలియదో వాళ్ళకి యూజ్ అవుతుందండి. దిస్ ఇస్ నాట్ ఓన్లీ ఫర్ యూపీఎస్సీ అండి, ఏ ఎగ్జామ్ అయినా సరే మనం ఆర్టికల్స్ గురించి నేర్చుకోవాలి అండ్ షెడ్యూల్స్ గురించి కూడా ఖచ్చితంగా నేర్చుకోవాలి. ప్రతి ఇయర్ యూపీఎస్సీ లో ఒక బిట్ అయితే షెడ్యూల్స్ గురించి కానీ ఆర్టికల్స్ గురించి కానీ ఖచ్చితంగా వస్తుందండి. మీరు కానీ యూపీఎస్ అటెంప్ట్స్ ఇచ్చుంటే 2019 యూపీఎస్సీ అటెంప్ట్ లో ఏమడిగారంటే ఒక పర్సన్ ని మ్యారీ చేసుకునేది ఆర్టికల్ దేనికి సంబంధించింది అని అడిగారు. సేమ్ క్వశ్చన్ కొంచెం మార్చి అది ఆర్టికల్ 21 అండి, రైట్ టు ప్రైవసీ అనేటువంటిది ఏ ఆర్టికల్ కిందకి వస్తుంది అని చెప్పేసి నెక్స్ట్ 2021 లో అడిగారు. మీరు గానీ అటెంప్ట్స్ ఇస్తుంటే మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బాగా అనలైజ్ చేస్తున్న వాళ్ళకైతే ఈజీగా క్యాచ్ చేస్తారు. 2019 లో 2021 లో సేమ్ బిట్ అయితే పడింది. సో నేను ఎందుకు ఇలా స్ట్రెస్ చేసి చెప్తున్నాను అంటే ఆర్టికల్స్ యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్పడం కోసము. అండ్ అట్ ద సేమ్ టైం మనకు ఈ షెడ్యూల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ నేను షెడ్యూల్స్ చెప్తాను, తర్వాత ఆర్టికల్స్ గురించి చెప్తానండి. మనకు ఆర్టికల్స్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలని అన్ని ఆర్టికల్స్ ఉన్నాయి కదా, సో ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అని చెప్పేసి అయితే నేను చెప్తాను. ఫస్ట్ అయితే షెడ్యూల్స్ గురించి ఈ వీడియోలో నేర్చుకుందాం. మనకు మొత్తం 12 షెడ్యూల్స్ కదండి, ఇంతకు ముందు 8 షెడ్యూల్స్ ఉండే, తర్వాత 4 అయితే యాడ్ చేశారు. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అంటే నేను పైన స్క్రీన్ మీద ఇస్తాను, కుదిరితే చూడండి. ట్రిక్ వచ్చేసి ట్రిక్ లాగా గుర్తుపెట్టుకోవాలండి. అయితే ఈజీగా గుర్తుంటుంది అనమాట ట్రిక్ తోటి. అయితే ఆ లెటర్ గుర్తుపెట్టుకుంటే ఆ లెటర్ యొక్క వర్డ్ ఒకటి ట్రిక్ ఒకటి గుర్తుపెట్టుకున్నారనుకోండి, సో మనకి ఎగ్జామ్ లో ఒక్క వర్డ్ మనకు కనిపిస్తే మనకి ఇంత ఆప్షన్స్ లో మనం చూసి పెట్టేయచ్చు అనమాట. సో 12 షెడ్యూల్స్ ఉన్నాయి కదా, వస్తాయంటే రావచ్చండి. ఇప్పుడు మొన్న గ్రూప్ 1 లో సెకండ్ టైం ఎగ్జామ్ పెట్టారు, అందులో ఆర్టికల్స్ అన్ని ఇచ్చేసి దాని పక్కన డిస్క్రిప్షన్ ఇచ్చి మ్యాథ్స్ లో ఫాలో చేయలేదా, సో అది ఆర్టికల్స్ అలా ఇచ్చారు. ఇప్పుడు షెడ్యూల్స్ అంటే ఎట్లా ఇస్తారంటే ఒక స్టేట్మెంట్ లాగా ఇచ్చేమో, ఒక క్వశ్చన్ లో 2-3 స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు ఒక స్టేట్మెంట్ కింద ఇవ్వచ్చేమో, ఎవరికి తెలుసు. సింగిల్ గా పడే ఛాన్స్ లేకపోయినప్పటికీ ఒకవేళ ఇట్లా అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నాకు తెలిసి ఖచ్చితంగా ఇయర్ బిట్ పడుతుంది, గ్రూప్ 1 లో కానీ గ్రూప్ 2 లో కానీ. అండ్ యూపీఎస్సీ లో కూడా పడ్డా మనం ఎందుకంటే తెలుసు కదా, ప్రతిసారి ఏదో ఒకటి అడుగుతూనే ఉంటాడు, ఏదో షెడ్యూల్ లేదంటే ఆర్టికల్స్ లేదంటే మనకు నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉంటాయి కదా, సో దానికి సంబంధించిన బిట్. సో మొత్తానికైతే నేను ఇప్పుడైతే నేను ట్రిక్ చెప్తానండి. టీఎస్ ఆఫ్ ఓల్డ్ పిఎం, టీఎస్ కన్నీళ్లు, ఒక ఓల్డ్ పిఎం యొక్క కన్నీళ్లు, ఇది గుర్తుపెట్టుకోండి. టీఎస్ TEARS, టీఎస్ ఆఫ్ ఓఎఫ్ ఆఫ్ ఓల్డ్ పిఎం OLD PM. ఎందుకు సెంటెన్స్ లో వర్డ్స్ ఎందుకు అట్లా చెప్తున్నాను అంటే మనకు అందులో ఒక్కొక్క లెటర్ ఒక్కొక్క వర్డ్ ని ఇండికేట్ చేస్తుంది. నేను ఆ వర్డ్ చెప్తాను, ఆ లెటర్ కి ఆ వర్డ్ కూడా చెప్తాను, ఆ సెంటెన్స్ కూడా ఫుల్ లెంత్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఏమనుకుంటారంటే టీఎస్ అంటే టీ ఫర్ టెరిటరీస్ అంటారు టీఎస్ లో, ఈ అంటే ఎమోల్మెంట్స్, ఏ అంటే అఫిర్మేషన్స్, టీఎస్ ఆర్ అంటే రాజ్యసభ, ఎస్ అంటే షెడ్యూల్డ్ ఏరియాస్, ఓ అంటే అదర్ ఏరియాస్, ఎఫ్ అంటే ఫెడరలిజం, టీఎస్ ఆఫ్ ఓ అంటేనేమో అఫీషియల్ లాంగ్వేజ్, ఎల్ అంటేనేమో ల్యాండ్ రిఫార్మ్స్, డి అంటేనేమో డిఫెక్షన్, నెక్స్ట్ పి అంటేనేమో పంచాయతీరాజ్, ఎం అంటేనేమో మున్సిపాలిటీస్. సో అందరు ఇట్లానే గుర్తుపెట్టుకుంటారు. కానీ ఒకవేళ స్టేట్మెంట్ కానీ అడిగితే దానికి సంబంధించిన ఆన్సర్ మన దగ్గర ఉండదు. సో నేను మొత్తం ఫుల్ లెంత్ గా చెప్తాను. అండ్ యాడ్ చేసినవి ఉన్నాయి కానీ, కొత్తగా యాడ్ చేసిన ఈ 4 ఉన్నాయి కదా ఈ షెడ్యూల్స్, వాటి యొక్క మనకు యాక్ట్స్ కూడా కావాలన్నమాట. అమెండ్మెంట్ యాక్ట్స్, ఏ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఈ షెడ్యూల్ ని చేర్చారు అనేటువంటి బిట్ కూడా నేను ఇందులో నుంచి మొత్తం షెడ్యూల్స్ కి సంబంధించిన ప్రతిదీ నేను క్లియర్ గా చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ ఏం చెప్పానంటే టీ అన్నాను, టీఎస్ ఆఫ్ ఓల్డ్ పిఎం లో టీ అంటే టెరిటరీస్ అన్నాను కదండి. టీ అంటే టెరిటరీస్ అంటే ఏంటిది అంటే నేమ్ ఆఫ్ స్టేట్స్ యూనియన్ టెరిటరీస్ అనమాట. అట్లా దానికి అందుకు అందులో ఉన్న టీని తీసుకుని వచ్చి ఇక్కడ చూపించారు. అంటే ఒక స్టేట్ కానీ యూనియన్ టెరిటరీ కానీ నేమ్ చేంజ్ చేయాలన్నా, నేమ్ సంబంధించిన ఏమన్నా మార్పులు చేర్పులు చేయాలన్నా కూడా అది షెడ్యూల్ 1 లో ఉంటుంది అనమాట. సో షెడ్యూల్ 1 ఇస్ ఫర్ నేమ్ ఆఫ్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. సో అక్కడ ఉన్న టీ ఉంది కదా యూనియన్ టెరిటరీ, ఆ టీ వచ్చేసి మనకు టీఎస్ లో టీ అనమాట. ఫస్ట్ షెడ్యూల్ లో టీ అని అందుకు ఇచ్చారు. సో అది ట్రిక్. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వచ్చేసి ఈ అంటే ఏంటిది, ఎమోల్మెంట్స్. దానికి ఫుల్ లెంత్ స్టేట్మెంట్ ఏంటంటే అసలు షెడ్యూల్ 2 ఏంటంటే ప్రొవిజన్స్ రిలేటెడ్ టు అలయన్సెస్ ప్రివిలేజెస్ అండ్ ఎమోల్మెంట్స్ ఆఫ్ ప్రెసిడెంట్ గవర్నర్ చైర్మన్ స్పీకర్ ఇంకా జడ్జెస్ కాగ్. అంటే వీళ్ళందరికీ సంబంధించిన అలవెన్సెస్ కానీ ఇంకా వాళ్ళ సాలరీస్ కి వీటన్నిటికి సంబంధించిన అనమాట ఎమోల్మెంట్స్ అనమాట. సో అక్కడ టీఎస్ అంటే టీఈ, సెకండ్ లెటర్ ఈ కదా, ఈ అంటే ఎమోల్మెంట్స్. అక్కడ ది మొత్తం సెంటెన్స్ లో ఎమోల్మెంట్స్ ఈ తీసుకొచ్చి పెట్టారు. సో మీకు ఎమోల్మెంట్స్ అంటే ఏం గుర్తు కావాలి, వీళ్ళందరూ ఇప్పుడు నేను చెప్పిన చైర్మన్ గానీ స్పీకర్ గానీ జడ్జి గానీ కాగ్ గానీ గవర్నర్ గానీ వీళ్ళందరికీ సంబంధించిన అలయన్సెస్ అండ్ ఏమంటారు ఎమోల్మెంట్స్, ఇది గుర్తుపెట్టుకోండి, ఈ ఫర్ ఎమోల్మెంట్స్. నెక్స్ట్ ఏ అంటే అఫిర్మేషన్స్ అంటారు. సో అఫిర్మేషన్స్ అంటే ఏంటంటే ఫుల్ లెంత్ సెంటెన్స్ తెలుసుకోవాలి. ఇప్పుడు మనకు ఎవరైనా సరే కొత్తగా జాయిన్ అంటే కొత్తగా ఎవరైనా పదవిలోకి వచ్చారంటే ప్రమాణ స్వీకారం చేస్తారు కదా, సో దానికి సంబంధించిందనమాట ఏ షెడ్యూల్ 3 వచ్చేసి. ఏ అంటే ఏంటంటే ఓత్ అండ్ అఫిర్మేషన్స్ అనమాట, అంటే ప్రమాణ స్వీకారానికి సంబంధించిన అఫిర్మేషన్, వర్డ్ అఫిర్మేషన్ అంటే మీకు గుర్తు రావాల్సింది ఏంటి, షెడ్యూల్ 3 అంటే ఓత్ అండ్ అఫిర్మేషన్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆర్, టీఎస్ లో టీఈఏఆర్ ఆర్ వచ్చేసి 4th షెడ్యూల్. అంటే ఏంటంటే అలొకేషన్ ఆఫ్ సీట్స్ ఫర్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఇన్ రాజ్యసభ. అంటే రాజ్యసభలో సీట్స్ అలకేట్ చేస్తారు కానీ మనకు రాజ్యసభలో 250 సీట్స్ ఉంటాయి కదా, సో ఈ 250 సీట్స్ లో మనకు ఏ స్టేట్ కి ఎన్ని సీట్లు ఇవ్వాలి, ఏ యూనియన్ టెరిటరీస్ కి ఎన్ని ఇవ్వాలి అని చెప్పేసి డిసైడ్ చేసేది ఏంటంటే షెడ్యూల్ 4, అది గుర్తుపెట్టుకోండి. టీఎస్ అంటే టీఈఏఆర్ అంటే ఆర్, ఆర్ ఫర్ రాజ్యసభ సీట్స్, అట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి టీఎస్ ఎస్ కూడా ఉంది కదా, ఆ ఎస్ అంటే 5th షెడ్యూల్ అనమాట. ఏంటిది షెడ్యూల్డ్ ఏరియాస్, ఏంటిది షెడ్యూల్డ్ ఏరియాస్ అనమాట. షెడ్యూల్డ్ ఏరియాస్ అంటే ఏంటిది, అడ్మినిస్ట్రేషన్ అండ్ కంట్రోల్ ఆఫ్ షెడ్యూల్డ్ ఏరియాస్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. అంటే ఎస్ కి సంబంధించిన వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ గానీ వాళ్ళ యొక్క సంబంధించిన టోటల్ కంట్రోలింగ్ పవర్, ఇది దీనికి సంబంధించిన అంతా మనకు ఇది షెడ్యూల్ 5 లో ఉంటుంది. షెడ్యూల్ 5 అంటే ఎస్ అనేది అందుకే అనమాట, ఎస్ అంటే షెడ్యూల్డ్ ఏరియాస్.
షెడ్యూల్డ్ ట్రైబ్స్ అని చెప్పడానికి. టీయర్స్ ఫస్ట్ లో ఈ సెంటెన్స్ లో టీయర్స్ లో ఫైవ్ వరకు అయిపోయినట్టు ఫైవ్ షెడ్యూల్స్ నేర్చుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఆఫ్, ఓఎఫ్ ఆఫ్. ఓ అనేది సిక్స్త్ అన్నట్టు. సిక్స్త్ షెడ్యూల్ ఏంటిది? అదర్ షెడ్యూల్డ్ ఏరియాస్. ఆల్రెడీ మీ షెడ్యూల్డ్ ఏరియాస్ చెప్పింది కదా, మళ్ళీ అదర్ షెడ్యూల్డ్ ఏరియాస్ ఏంటి అని అంటే చెప్తాను. ఇక్కడ ఓ అంటే అదర్, ఓ అంటే అదర్ అనమాట. ఆ అదర్ అంటే ఏంటంటే అదర్ షెడ్యూల్డ్ ఏరియాస్. మరి ఇంతక అదర్ షెడ్యూల్డ్ ఏరియాస్ ఏంటి అంటే అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం. అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం ఈ స్టేట్స్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఏటీఎం అని గుర్తుపెట్టుకోండి. ఏటీఎం స్క్వేర్. ఏ అంటేనేమో అస్సాము, టీ అంటేనేమో త్రిపుర, ఎం అంటేనేమో మేఘాలయ, మిజోరాం. సో ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఈ షెడ్యూల్డ్ ఏరియాస్ కిందికి వచ్చిన షెడ్యూల్ ఏంటంటే సిక్స్త్ షెడ్యూల్, అట్లా గుర్తుపెట్టుకోండి. టీఎస్ ఆఫ్ ఓ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఎఫ్. ఎఫ్ అంటే ఏంటంటే ఫెడరలిజం. ఇది సెవెంత్ షెడ్యూల్. ఫెడరలిజం అంటే ఏంటంటే మనకు కొన్ని లిస్టులు ఉంటాయండి. ఇప్పుడు ఏంటిది, ఇప్పుడు ఎడ్యుకేషన్ ఎందులో పెట్టాలి, ఐదర్ అంటే స్టేట్ లిస్ట్ లో పెట్టాలా, యూనియన్ లిస్ట్ లో పెట్టాలా, కాంఫరెన్స్ లిస్ట్ పెట్టాలా, అగ్రికల్చర్ అనేటువంటిది ఏ లిస్ట్ లో పెట్టాలి. సో ఇదంతా చెప్పేది ఫెడరలిజం అనమాట. మనకు దేని దేన్ని ఏ లిస్ట్ లో పెట్టాలి అని చెప్పేది దాన్ని ఫెడరలిజం అంటారు. దిస్ ఈజ్ అబౌట్ షెడ్యూల్ సెవెన్ అనమాట. సో మనకు టీఎస్ ఆఫ్, ఓఎఫ్ ఆఫ్ అయిపోయింది. మొత్తం సెవెన్ షెడ్యూల్స్ అయిపోయినాయి. ఇంకా రిమైనింగ్ ఫోర్ షెడ్యూల్స్ ఉన్నాయి. ఏంటి అంటే ఓల్డ్ పిఎం. ఓల్డ్ పిఎం సెవెన్ అయిపోయినాయి కదండి, ఇంకా ఫైవ్ ఉన్నాయి మనకు. ఓల్డ్ అంటే ఓ ఫర్ అఫీషియల్ లాంగ్వేజ్, గుర్తుపెట్టుకుని ఓ ఫర్ అఫీషియల్ లాంగ్వేజ్ అనమాట. మనకు మొత్తం 22 అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి కదండి. అంటే ఇప్పుడు ఒకవేళ అఫీషియల్ లాంగ్వేజ్ నేమ్ చేంజ్ చేయాలన్నా, ఇప్పుడు సపోజ్ మనకు ఒరియా ఉంది, దాన్ని చేంజ్ చేశారు కదండి, సో ఒడియా కింద. సో ఇట్లా అనమాట, అఫీషియల్ లాంగ్వేజ్ లో ఏమైనా చేంజెస్ చేయాలన్నా కూడా అది ఏ షెడ్యూల్ కిందకి వస్తుంది? షెడ్యూల్ ఎయిట్, ఎయిత్ షెడ్యూల్ కిందకి వస్తుంది అనమాట. టీఎస్ ఆఫ్ ఓల్డ్ లో ఓ ఏర్పింది. నెక్స్ట్ ఎల్ ఫర్ ల్యాండ్ రిఫార్మ్స్ అనమాట. ఇది ఎన్నో షెడ్యూల్? నైన్త్ షెడ్యూల్. సో మీరు ఒకవేళ పేపర్ లో టీఎస్ ఆఫ్ ఓల్డ్ పిఎం అని పెట్టుకుని ఇట్లా మెల్లగా ఒక్కొక్క లైన్ డ్రా చేసుకుని లెటర్ కింద ఇట్లా గుర్తుపెట్టుకోండి, ఈజీగా గుర్తుంటుంది, ఇంకా లైఫ్ టైం గుర్తుంటుంది. సో ఎల్ ఫర్ ల్యాండ్ రిఫార్మ్స్ అనమాట. ఈ ల్యాండ్ రిఫార్మ్స్ నేను ఏం చెప్పాను, ఆల్రెడీ మనకు ఈ ఎయిట్ షెడ్యూల్స్ అనేవి ఫస్ట్ లో ఉన్నాయి. తర్వాత యాడ్ చేసిన ఈ ఫోర్ వచ్చేసి కొత్తగా యాడ్ చేశారు. కొత్తగా యాడ్ చేసిన వాటికి అమెండ్మెంట్ యాక్ట్స్ ఉండాలి కదండి. సో ఇది ఎవరు చెప్పారండి? సో ఇది నేను చెప్తున్నాను మీకు. ఈ నెక్స్ట్ ఈ ల్యాండ్ రిఫార్మ్స్ వచ్చింది కదా, ఇది ఏ యాక్ట్ అంటే ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ 1951. ఏ అమెండ్మెంట్ యాక్ట్ నేర్చుకున్నా కూడా ఇయర్ కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ ల్యాండ్ రిఫార్మ్స్ నైన్త్ షెడ్యూల్ ఏంటిది? ల్యాండ్ రిఫార్మ్స్. ఈ ల్యాండ్ రిఫార్మ్స్ ని మనకు ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ 1951 లో వచ్చిన ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనకు నైన్త్ షెడ్యూల్ ని యాడ్ చేయడం జరిగింది రాజ్యాంగంలో. నెక్స్ట్ టెన్త్ షెడ్యూల్ వచ్చేసి ఏంటిది? టీయర్స్ ఆఫ్ ఓల్డ్. మనకు ఓ వెళ్ళిపోయింది, ఎల్ వెళ్ళిపోయింది, డి వచ్చేసి ఏంటిది? టెన్త్ షెడ్యూల్ అనమాట. ఆ టెన్త్ షెడ్యూల్ లో డి అంటే ఏంటంటే డిఫెక్షన్, అంటే తొలగించడం, అంటే డిస్క్వాలిఫికేషన్ అండ్ గ్రౌండ్ ఆఫ్ డిఫెక్షన్ అనమాట. ఇప్పుడు చాలా మంది ఎంపీస్ ని కానీ వాళ్ళని వీళ్ళని తీయాలని చెప్పేసి ఒకటి ఉంటుంది కదండి మనకు రూల్. సో అదనమాట డిఫెక్షన్ అంటే తీసివేయడం అనమాట, ఎవరైనా పదవీల నుంచి తీసివేయడం. సో అదేంటిది? అండ్ గ్రౌండ్ ఆఫ్ డిఫెక్షన్ అనమాట. డిస్క్వాలిఫికేషన్ అండ్ గ్రౌండ్ ఆఫ్ డిఫెక్షన్. మీరు డి అనగానే గుర్తుపెట్టుకోవాల్సింది డిఫెక్షన్, అంతే, అదొకటి గుర్తుపెట్టుకోండి. అది ఏ యాక్ట్, ఏది ఏ యాక్ట్ కింద? అది వచ్చేసి 52nd Amendment Act అండి. 52nd Amendment Act 1985. 1985 లో మనకి ఏంది, ఈ టెన్త్ షెడ్యూల్ అయినటువంటి డిస్క్వాలిఫికేషన్ అండ్ గ్రౌండ్ ఆఫ్ డిఫెక్షన్, దీన్ని యాడ్ చేయడం జరిగింది రాజ్యాంగంలో. సో మనము 10 షెడ్యూల్స్ నేర్చేసుకున్నాం దీంతో. నెక్స్ట్ ఓల్డ్ అయిపోయింది కదా. నెక్స్ట్ పిఎం. పిఎం చాలా ఈజీ అనమాట. పి ఫర్ 11th షెడ్యూల్, పి ఫర్ పంచాయతీరాజ్. నెక్స్ట్ 12th వచ్చేసి ఎం. ఎం అంటే మున్సిపాలిటీస్. మనకు 11th 12th చాలా ఈజీ. పిఎం, పి అంటే పంచాయతీరాజ్, ఎం అంటే మున్సిపాలిటీస్. ఇట్లా నేర్చుకుంటే అయిపోతుందా? కాదు కదా. వాటి యొక్క అమెండ్మెంట్ యాక్ట్స్ నేర్చుకోవాలి, అవి ఏ ఇయర్ వచ్చినా కూడా నేర్చుకోవాలి, అందరికీ తెలుసు. పంచాయతీరాజ్ వచ్చేసి 73rd Amendment Act. 73rd Amendment Act అని తెలుస్తుంది కానీ ఇయర్ గుర్తుపెట్టుకోరు. ఇయర్ వచ్చేసి 1992. నెక్స్ట్ వచ్చేసి మున్సిపాలిటీస్. మున్సిపాలిటీస్ వచ్చేసి 74th Amendment Act. 74th Amendment Act అది కూడా ఇన్ ద సేమ్ ఇయర్ 1992 అనమాట. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ షెడ్యూల్స్ అండ్ హౌ టు రిమెంబర్ షెడ్యూల్స్. టీయర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం, మళ్ళీ ఒకసారి చెప్తున్నా. టీయర్స్ అంటే టెరిటరీస్. టెరిటరీస్ అంటే గుర్తుకు రావాల్సింది ఫస్ట్. టీయర్స్ లో టీ అంటే టెరిటరీస్. టెరిటరీస్ అంటే ఏంటి? ఏమైనా స్టేట్ గానీ యూనియన్ టెరిటరీ గానీ నేమ్ గురించి. నెక్స్ట్ అయిపోయింది. టీయర్స్ లో ఈ అంటే ఎమూల్మెంట్స్. ఎమూల్మెంట్స్ అంటే ఏంటి? నేను ఏం చెప్పిన అలవెన్సెస్, ఈ రాజ్యసభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ గానీ, లోక్సభ స్పీకర్ గానీ, జడ్జెస్ గురించి కానీ, కాగ్ గురించి కానీ, గవర్నర్ గురించి కానీ, వీళ్ళ యొక్క అలవెన్సెస్ సాలరీస్ గురించి చెప్పేది సెకండ్ షెడ్యూల్. ఈ ఫర్ ఎమూల్మెంట్స్. నెక్స్ట్ టీఈఏ. ఏ అంటే ఏంటిది? అఫర్మేషన్స్ అంటే ఏంటి? ప్రమాణ స్వీకారం. ఓత్ అండ్ అఫర్మేషన్. దిస్ ఈజ్ అబౌట్ థర్డ్ షెడ్యూల్. ఫోర్త్ షెడ్యూల్ ఏంటిది? టీఈఏఆర్. టీఎస్ లో ఆర్ ఫోర్త్ లెటర్. ఆర్ అంటే ఏంటిది? అలొకేషన్ ఆఫ్ రాజ్యసభ సీట్స్ ఇన్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. సో టీఎస్ లో ఆర్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఎస్ అంటే ఏంటిది? షెడ్యూల్డ్ ఏరియాస్ అంటే షెడ్యూల్డ్ ట్రైబ్స్, వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ గురించి నేర్చుకునేది ఫిఫ్త్ షెడ్యూల్. ఏంటిది? టీఈఏఆర్ఎస్. ఎస్ కూడా అయిపోయింది. టీఎస్ ఆఫ్, ఓఎఫ్ ఆఫ్, ఓ అంటే వచ్చేసి సిక్స్త్ షెడ్యూల్. సిక్స్త్ షెడ్యూల్ ఏంటిది? అదర్ షెడ్యూల్డ్ ఏరియాస్. అదర్ షెడ్యూల్డ్ ఏరియాస్ అంటే నేను ఏం చెప్పిన దానికి గుర్తుపెట్టుకోవాలి, ఏటీఎం అని చెప్పిన కదా. సో ఆ స్టేట్స్ కి సంబంధించింది వస్తే మాత్రమే అది అదర్ షెడ్యూల్డ్ ఏరియాస్. టీఈఏఆర్ఎస్. టీఎస్ ఆఫ్ ఓ కూడా అయిపోయింది. అదర్. టీఎస్ ఆఫ్ ఎఫ్. ఎఫ్ అంటే ఏం చెప్పిన? ఫెడరలిజం. ఫెడరలిజం వచ్చేసి సెవెంత్ షెడ్యూల్. ఫెడరలిజం అంటే ఏంటిది? యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాన్ఫరెన్స్ లిస్ట్. సో మనకు సెవెంత్ అయిపోయింది. టీఈఏఆర్ఎస్, ఓఎఫ్, టీఎస్ ఆఫ్ ఓల్డ్. ఓ అంటే ఏంటంటే ఎయిత్ షెడ్యూల్ వచ్చేసి అఫీషియల్ లాంగ్వేజెస్. అఫీషియల్ లాంగ్వేజెస్ వచ్చేసి మనకు ఎయిత్ షెడ్యూల్ చెప్తుంది. నెక్స్ట్ ఓఎల్. ఓఎల్ ఎల్ అంటే ఏంటంటే
ల్యాండ్ రిఫార్మ్స్ వచ్చేసి 9th షెడ్యూల్. నెక్స్ట్ వచ్చేసి ఎల్డిడి అంటే డిఫెక్షన్, డిస్క్వాలిఫికేషన్ అండ్ గ్రౌండ్ ఆఫ్ డిఫెక్షన్. ఇది వచ్చేసి మనకు 10th షెడ్యూల్. యాంటీ డిఫెక్షన్ లా అని చాలా సార్లు ఎగ్జామ్లు అడిగిందండి, సో ఇది గుర్తుపెట్టుకోండి, యాంటీ డిఫెక్షన్ అని చెప్పేసి సార్ 10th షెడ్యూల్. నెక్స్ట్ వచ్చేసి 11th వచ్చేసి పిఎం, పి ఫర్ పంచాయతీరాజ్, ఎం ఫర్ మున్సిపాలిటీస్. ఓకేనండి, ఇట్లా గుర్తుపెట్టుకోండి. మాక్సిమం ఈ కాన్స్టిట్యూషన్ ఏ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఏ ఇయర్ అని చెప్పేసి అడగకపోవచ్చు, కానీ ఇక్కడ షెడ్యూల్ ఇచ్చేసి పక్కన వాటి యొక్క డిస్క్రిప్షన్ ఇచ్చేసి అవి అడిగే ఛాన్సెస్ అనేటువంటి ఉంటాయి. సో నేను మీకు క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను. సో వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈ యొక్క టోటల్ ఈ పేజ్ వచ్చేసి నేను ఏదైతే రాసుకున్నానో ఇది నా నోట్స్ అనమాట. క్వాలిటీలో ఇది ఒక ప్లస్ పేజ్ అనమాట. షెడ్యూల్స్ ఎట్లా గుర్తుపెట్టుకున్నాను అనేసి నెక్స్ట్ ఆర్టికల్స్ ఉంటుంది, ఆర్టికల్స్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో పెట్టడానికి ట్రై చేస్తానండి. సో ఇది వచ్చేసి షెడ్యూల్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలని సింగిల్ పేజ్లో రాసుకున్నాను. సో మొత్తానికి అయితే ఇదన్నమాట షెడ్యూల్స్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ట్రిక్ ఏంటంటే టీఆర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం, టీఈఏ ఆర్ఎస్టీఎస్ ఓఎఫ్ ఆఫ్ ఓఎల్డి ఓల్డ్ పిఎం పిఎం. సో ఓకేనండి, ఇదన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. అంటే ఇప్పుడు నేను చెప్పాను కదండి దీనికి సంబంధించిన నేను ట్రిక్ చెప్పినా కదా, అది కింద నాకు కమెంట్ సెక్షన్ లో పెట్టండి, సో దట్ మీకు గుర్తుంటుంది. అందరు పెట్టండి కమెంట్ నేను చెప్పిన ట్రిక్ ఫర్ రిమెంబరింగ్ హౌ టు రిమెంబర్ షెడ్యూల్స్ అనే దానికి ట్రిక్ నేను ఇప్పుడు ఏం చెప్పిన వీడియోలు అనేది కింద నాకు కమెంట్ సెక్షన్ లో చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. సీ యూ నెక్స్ట్ వీడియో.